ఎం సత్యనారాయణ అండి నా పేరు. నేను ఆప్కో పాలకవర్గ సభ్యుడిని. మాది విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం అమ్మిపట్నం గ్రామం. అయితే ఆప్కో వల్ల ఆప్కో పాలకవర్గ సభ్యుడు అయిన తర్వాత చేనేత వృత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆప్కోకి బట్టలు వేయించి చేనేత కార్మికుల దగ్గర బట్టలు వేయించి ఆప్కోకి ఇవ్వడం జరుగుతుంది. ఆప్కో వారి ద్వారా మన చేనేత సహకార సంఘాలకు పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్ని చేనేత కార్మికులకి పంపడం జరుగుతుంది సార్. మన చేనేతని ప్రభుత్వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మేము అయితే చేనేత కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. 9వ నెల 10వ నెల కూడా మగ్గం గుంతలో నీరు ఊరేస్తుంది. కాబట్టి మత్స్యకారులకు ఇచ్చినట్టు మా చేనేత కార్మికులు కూడా వారిని పేమెంట్ ఏమైనా ఇస్తే వారు 2 నెలల్లో బ్రతుకుతారనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. దానికి వారు ఒక నిర్ణయం తీసుకొని చేనేత వృత్తి చేసే వ్యక్తులకి మగ్గం వేసే వ్యక్తులకి నెలకి 2000 రూపాయలు చొప్పున 9వ 2000 10వ 2000 ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఇష్యూ కూడా మొన్న 3 రోజుల క్రితం ఇష్యూ అయింది సార్. అది జివో ఇష్యూ అయిపోయింది. చేనేత కార్మికులు కూడా ఒక 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా జివో ఇష్యూ చేయడం జరిగింది. 1 వీక్ అయిందండి జివో ఇష్యూ అయిపోయింది. మన హ్యాండ్లూమ్ కమిషనర్ ద్వారా జివో ఇష్యూ అయింది. చేనేత వృత్తి చేసే కార్మికులందరూ కూడా నెలకి 100 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది సార్. మా చేనేత కార్మికుల మీద దృష్టిలో ఉంచుకొని మాకు అన్ని విధాలా మంచి జరుగుతుందనే ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసుకున్నాను సార్. బొమ్మల వెంకటరమణ సార్, విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రెడ్డి గ్రామం సార్ మాది. అయితే ఈరోజు డైమండ్ పార్క్ దగ్గర ఓపెనింగ్కి వైజాగ్ జిల్లా డైరెక్టర్ గారు మరి నేను రావడం జరిగింది. మరి గత సంవత్సరంలో ఇదే విధంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. 30 లక్షలు కూడా అమ్మాం. మరి ఈ సంవత్సరంలో 50 లక్షలు అమ్మాలనే ఒక ఉద్దేశంతోనే మేము టార్గెట్ పెట్టాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ విశాఖ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చేనేత దుస్తులు వాడాలని, వాడితే ఎంతైనా మనం చేనేత కార్మికులకి పని కల్పించడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం సార్, వేవర్స్కి మాది కంటి దృష్టి కాబట్టి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇమ్మని కూడా మేము అడిగాం. మరి తర్వాత జిఎస్టీ రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది వేవర్స్కి. మరి ఇంకా మరి 100 యూనిట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే 150 యూనిట్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయంతో కూడా అడగడం జరిగింది. మరి దయించి ఈ విశాఖ గ్రామంలో అంతా కూడా ప్రజలందరూ కూడా మాకు చేనేత వస్త్రాలు వాడాలని కోరుకుంటూ సెలవు.